హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హోపినాథ్. ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలో దేవుళ్ళ గురించి కొత్త కొత్త వీడియోలు అయితే నేనైతే మీకు అందించబోతున్నాను. అలాగే ఈరోజు కూడా మనందరికీ ఎంతో ఇష్టమైన దేవుడి గురించి కూడా చెప్పబోతున్నాను. అదేంత ముందు తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మనందరికీ బాలాజీ అంటే గుర్తొచ్చేది ఎవరు? లైక్, అందరికీ తెలుసు కదా బాలాజీ అంటే మనం ఏమనుకుంటాం, వెంకటేశ్వర స్వామి అని. కానీ ఇక్కడ మాత్రం బాలాజీ అంటే హనుమంతుడు. అవునండి, మీరు విన్నది నిజమే. ఇక్కడ ఇది ఎక్కడ అంటే రాజస్థాన్లో అన్నమాట. రాజస్థాన్లో బాలాజీ అంటే హనుమంతుడు దేవుణ్ణి పూజించేవారు. అంటే ఆ కలియుగ దేవం హనుమంతుడు అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ కాలంలోనే శ్రీరాముడికి ఎంతో వీరభక్తుడు హనుమాన్. అయితే ఈ టెంపుల్కి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ ప్రసాదం మాత్రం తీసుకున్నారు, అలాగే ప్రసాదం అనేది తిన్నారు. ఎందుకంటే ఈ టెంపుల్కి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రసాదం తిన్నారంటే బయటికి రాగానే, అంటే ఎవరైతే ప్రసాదం ఇంటికి తీసుకుపోయినారో లేకపోతే ఆ ప్రసాదం తిన్నారో వారందరికీ దయ్యం పడుతుంది. ఎలా అంటే ఇంకా వారి పరిస్థితి మొత్తం దయ్యం పట్టిన వాళ్ళలాగా కింద బొరలడం కానీ అలాంటివి చేస్తుంటారు. అందుకని ఈ గుళ్ళో మాత్రం 4 గదులు అనేవి ఉన్నాయి. 4 గది మాత్రం ఈ దయ్యాలకనే సపరేట్గా కేటాయించారు. ఎందుకంటే అక్కడికి వచ్చిన ఏ ఒక్కరికన్నా దయ్యం బట్టి కానీ వారి మానసిక స్థితి బాగలేకపోయినా ఈ టెంపుల్కి వచ్చి వారంతటా వారే దయ్యాలు పట్టిన వారు ఎలా ప్రవర్తిస్తారో ఆ విధంగా ప్రవర్తిస్తారు. అలా ప్రవర్తించి కొద్దిసేపటికి వారిలో ఉన్న మానసిక స్థితి మొత్తం తొలగిపోయి నార్మల్గా తయారవుతారు. అదిగాక ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే, అంటే ఈ గుడి అనేది 2 కొండల మధ్య ఉంది. అదిగాక హనుమంతుడి విగ్రహం ఇక్కడ డైరెక్ట్ ప్రతిష్ఠించింది కాదు, స్వయంభూగా విలిచింది. ఈ స్వయంగా ములిచింది కారణంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి పూజలు చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ కొంతమంది ఏం చేస్తారంటే ఇట్లా ప్రసాదం తినడం కారణంగా దయ్యాలు పడతాయని చెప్పేసి అనడంతో ఎవరైతే అక్కడ లోపల ప్రసాదం అయితే ఇస్తారో, అంటే బయట నుంచి మాత్రం ఎవరు తీసుకురారు, ఈవెన్ నైవేద్యం లాగా మనమైతే కొబ్బరికాయ ఇట్లా అరటి పండ్లు అయితే తీసుకెళ్తాం, కానీ ఈ గుళ్ళకి మాత్రం ఇలాంటివి ఏం తీసుకెళ్లరు. అక్కడిచ్చిన ప్రసాదమే మామూలుగా తీసుకుని రావడము. ఎవరైతే బయటికి అంటే టెంపుల్ నుంచి బయటికి వెళ్తారో అక్కడ నుంచి వెళ్ళేటప్పుడు మాత్రం వెనక్కి తిరగకుండా ఇట్లా వెనక్కి విసిరేస్తారు. ఇట్లా ప్రసాదము వెనక్కి విసిరేసేటప్పుడు ఎవరైనా తిరిగినా ఆ ప్రసాదంకి వెళ్ళి చూసినా, ఒకవేళ ఆ గుళ్ళో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఎవరన్నా ఆ గుడి వైపు వెనక్కి తిరిగి చూసినా కూడా వారి మానసిక స్థితి బాగోదని చెప్పి ఇంటికి వచ్చి వారు అసలు ఎట్లా అంటే ఒక విపరీతంగా ప్రవర్తించడం జరుగుతుందని చెప్పి అక్కడ ఉన్న ప్రజలందరూ చెప్తున్నారు. అదిగాక హనుమంతుడి గురించి తెలుసు కదా, శ్రీరాముడికి వీరభక్తుడు. అలాగే ఆ టెంపుల్కి సరిహద్దుల్లో శ్రీరాముడి గుడి కూడా ఉండాలని చెప్పేసి అక్కడ ఉన్న వారందరి అభిప్రాయంతో శ్రీరాముడి గుడి కూడా అక్కడ దగ్గరలోనే కట్టించారు. ఇంకొకటి ఏంటంటే, మనం ఏ టెంపుల్ అన్నా ఎంతమంది దేవుళ్ళని చూసుంటాం, మహా అంటే ఏ గుడికి సంబంధించి ఆ గుడికి దేవుళ్ళని అయితే చూసుంటాం. కానీ ఇక్కడైతే ఏకంగా 3 దేవుళ్ళ విగ్రహం అయితే ఉంది. ఈ దేవుల విగ్రహం చూడడానికి ఎంతో ముచ్చటగా ఉంది. అంటే ఒక దేవుని పక్కన ఒక దేవుడు విగ్రహాలు ఇట్లా ఉండడం మాత్రం ప్రతి ఒక్కరికి ఆశ్చర్యంగా కలిగించింది. అలాగే ఈ గుడికి ఎవరైతే వెళ్తారో అక్కడికి వెళ్ళ వారందరూ వాళ్ళ మానసిక స్థితి అంటే వాళ్ళ అభిప్రాయం చెడు ఆలోచనలు ఏమన్నా ఉన్నా కూడా అక్కడే వదిలేసి రావాలి. ఇంకొకటి, ఆ గుడికి ఎవరైతే వెళ్తారో వారం రోజుల నుంచి వారు ఏ చెడు అలవాట్లు మాత్రం చేయకూడదు. అంటే ఈవెన్ లైక్ మందు తాగడం కానీ సిగరెట్ తాగడం కానీ ఇలాంటివి ఏ చేయకుండా మాత్రం ఇక్కడికి వస్తేనే వారు దేవుణ్ణి దర్శించుకున్నట్లు లెక్క. లేకుండా ఇలాంటివి వచ్చి చెడు ఆలోచనతో రావడం కానీ ఇలా ఏమైనా చెడు వ్యసనాలతో రావడం కానీ ఇలా చేసేదంటే వారి మానసిక స్థితి ఎట్లో ఎట్లయితుందంటే చెప్పలేని విధంగా తయారవుతుందంట. అదిగాక ఇక్కడ దగ్గరలోనే అంటే ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామి గుడి పక్కనే ఒక ఊట ఉంది. ఈ ఊటలో నుంచి ఎప్పుడు నూనె రావడం అయితే విశేషం. ఈ విశేషం ఇక్కడ ఉన్న శాస్త్రవేత్తలకు కూడా అంతు చిక్కకుండా పోయింది. కానీ ఇక్కడ ఉన్న వారందరూ ఇది ఎట్లా జరుగుతుందని చెప్పేసి ఆలోచించి ఆలోచించి ఇంకా సర్లే ఇది అంత దేవుడి చిత్తం అని చెప్పేసి శాస్త్రవేత్తలకు కూడా అంతు చిక్కని రహస్యంగా అయితే ఉంది. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా, మంచి మంచి టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.